మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాల్లో 8వ తేదీ మనకి గ్రహణం ఉంది. ఆ గ్రహణము యొక్క ఫలము ద్వాదశ లగ్నాల వారికి ఎలా ఉంటుంది? అయితే మన ఇండియాలో గ్రహణం లేదండి, ఇది బయట దేశాల్లో ఉంది. అయితే ఏ లగ్నం వారు లేదా ఏ రాశి వారు ఏ జాగ్రత్త తీసుకోవాలని మాత్రం దీని ఈ గ్రహం ఫలితం మాత్రం ఒక 40 రోజులు ఉంటుంది దాదాపుగా. అయితే ఇండియాలో నివసించే వారికి చాలా తక్కువగా ఉంటుంది. అమెరికన్ కంట్రీస్లో నివసించే వారికి ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫలితము, జాగ్రత్త, ఏ దానం చేసుకోవాలి, ఏ రాశి వారు దానం చేసుకోవాలి, అదేవిధంగా ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు అష్టమ స్థానంలో గ్రహణము. అష్టమ స్థానంలో ఒక రకంగా డ్యూల్ 2 రకాల ఫలితాలు ఇస్తుంది ఇక్కడ. ఒకటేమో మీ యొక్క రాశ్యాధిపతి గ్రహణంలో పడుతున్నాడు, కాబట్టి రాహుతో మీ యొక్క రాశ్యాధిపతి కనెక్ట్ అవుతున్నాడు. కాబట్టి ఏమిటి, సహజంగానే ఎప్పుడు కూడా రవిచంద్రులే కనెక్ట్ అవుతుంటారు గ్రహణంలో. కాబట్టి ఇక్కడ వాహన సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్త వహించండి అనేటువంటి సూచన. ఇక 2వ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ గ్రహణంలో ఎప్పుడు కూడా ఏమిటంటే రాహు వల్ల కేతు వల్ల జరుగుతుంటుంది, అంటే రాహుగ్రస్త గ్రహణం. కాబట్టి యుఎస్ కంట్రీస్, బయట కంట్రీస్లో ఉండేటువంటి వారు ప్రధానంగా దుర్గా ఆరాధన చేసుకోవడం అనేటువంటిది మంచిది, ముఖ్యంగా ఈ యొక్క సింహం వారు. ఎందుకంటే రవికి రాహుకి పడదు సర్వసాధారణంగా, అందుకే గ్రహణం పడుతుంది అంటూ ఉంటారు. సైంటిఫిక్గా తీసుకుంటే నీడ పడుతుంది, షాడో పడుతుంది అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. నీడ లేకపోతే భూమి అడ్డం వస్తుంది అని, మనకేంటి చంద్రుడు అడ్డంగా వస్తాడని, సూర్యగ్రహణాన్ని మనం వింటూ ఉంటాం. అయితే ఇక్కడ మీకు మరి ఇతర విషయాలు ఏ విషయాల్లో అంటే మనీ విషయంలో, వ్యాపారంలో ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయాలలో కొంత జాగ్రత్త వహించాలి. మరియు ఇక్కడ సిబ్లింగ్స్లో ముఖ్యంగా స్త్రీలు ఉంటారు, అంటే చెల్లెలు అక్క, ఇలాంటి వారి విషయంలో కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. వారి కొన్ని లావాదేవీలు ఉంటాయి అటువంటి విషయాల్లో. మరియు సహజంగానే మీకు సప్తమ స్థానంలో శనికుజులు ఉన్నారు కాబట్టి సామాజికమైనటువంటి ఏదైనా యూట్యూబ్లో మాట్లాడేటప్పుడు కానీ, జీవిత భాగస్వామితో కొంచెం అగ్రెసివ్గా కొన్ని జరుగుతూ ఉంటాయి, అగ్రెసివ్గా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వివాహం విషయంలో కావచ్చు, జీవిత భాగస్వామి విషయంలో కావచ్చు, ఇలాంటివి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే సప్తమ స్థానంలో మీకు శనికుజులు ఉన్నారు కాబట్టి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గురువు కోణంలో ఉండడం చాలా మంచిది, 9వ స్థానంలో ఉండడం. దీనివల్ల ఏమిటంటే దైవ అనుగ్రహము అంటారు. అంటే చూడండి, మనకి గ్రహణాలు వచ్చాయి, ఇంకోటి ఏదో జరిగింది, కానీ మీకు దైవానుగ్రహం ఉండడం వల్ల, మంత్రానుగ్రహం ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వేరే వారందరికీ ఎటువంటి ఇబ్బందులు వస్తున్నా మీకు మాత్రం చాలా చిన్నదాంతో వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు? బికాజ్ ఆఫ్ గురువు యొక్క దృష్టి రాశి మీద ఉంది, లగ్నం మీద, రాశి మీద, సింహం మీద ఉంది కావున. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఏ లావాదేవీలు చేసినా సరే గణపతి యొక్క ఆరాధన చేయండి, గణపతిని తలుచుకొని చేస్తూ ఉండండి, బాగుంటుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ అష్టమ స్థానము, భాగ్యస్థానము, దశమ స్థానము ఇవన్నీ చూసుకున్నట్లయితే కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో కొద్దిగా ఈ మార్పులు అనేటువంటివి కూడా కొద్దిగా గోచరిస్తున్నాయి. మరియు మరొక విషయం ఏంటంటే వ్యాపార లాభాల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. కాకపోతే ఈ సమయం ఏదైతే ఉందో కాస్త ఇన్వెస్ట్మెంట్స్కి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి, భూముల మీద లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి చక్కటి ఫలితాలు ఇస్తుంది. కాకపోతే కొంత భూ సంబంధించినటువంటి విషయంలో జీవిత భాగస్వామికి మీకు కొన్ని చిన్న చిన్న విభేదాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కాలభైరవ అష్టకము మరియు
దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి అనే విధంగా బాగుంటుంది. అయితే గ్రహణం అనేటువంటిది అసలు ఏ సమయంలో ఉంది, మన భారతదేశంలో ఎందుకు లేదనుకుంటున్నాము చూసుకున్నట్లయితే, రాత్రి 10:08 నుంచి అర్ధరాత్రి 1:25 మధ్యలో మన ఇండియా కాలమానపరంగా ఉంటుంది. మరి రాత్రిపూట గ్రహణం ఉన్నప్పుడు సూర్యుడు ఉండడు కదా, అమెరికన్ కంట్రీస్లో ఉంటారు, వెస్టర్న్ కంట్రీస్లో, కాబట్టి అక్కడ గ్రహణం కనబడుతుంది. కాబట్టి ఎక్కడైతే గ్రహణం కనబడుతుందో అక్కడ మాత్రమే దాని ప్రభావం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే చాలామందికి ఏంటంటే మా నక్షత్రాల్లో జరుగుతుంది కదండి, మాకు ఎఫెక్ట్ ఉంటుంది కదా అని అడుగుతూ ఉంటారు. అది కొంత ఉంటుంది, చాలా స్వల్పం, దాని గురించి ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే ఒకవేళ సరే మేము యుఎస్ కంట్రీస్లో ఉన్నామండి, అప్పుడు ఏమిటి పరిస్థితి, దానికి కూడా నేను మీకు చెప్తాను. అయితే ఉత్తరాభాద్ర నక్షత్రంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి కాస్త శని నక్షత్రాల వాళ్ళు అంటే ఉత్తరాభాద్ర, పుష్యమి, అనురాధ నక్షత్రాల వారు మీరు గనక దానం ఇచ్చుకుంటే సరిపోతుంది. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రహణము అనగానే భయపడేటువంటి విషయం కాదు, ఇది బాగా అర్థం చేసుకోండి. మనకి మహర్షులు గ్రహణం పట్టింది అనగానే మీరు భయపడండి, మీరు ఫలానా బాధపడండి అని చెప్పలేదు అక్కడ కూడా. గ్రహణ సమయం చాలా గొప్ప సమయం, మీ యొక్క పూర్వజన్మ కర్మలు దగ్ధం చేసుకోవడానికి ఆ సమయంలో మీరు ఏదైనా గురువుల నుంచి పొందినటువంటి మంత్రాన్ని చాంటింగ్ చేయడం కానీ, లేనట్లయితే మీరు చూడండి ఒక్కోసారి గురువుల నుంచి పొందిన మంత్రము లేనట్లయితే ఏదైనా మీకు నామాలు ఉంటాయి, ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, ఓం శ్రీమాత్రే నమః ఇలాంటివి, లేదా లలితహాస్త్రనామాల్లో మనం చాలా నామాలు చెప్పాం, ఏంటి ఉద్యోగం రావాలి, ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజితాయై నమః, లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమసింహాసనేశ్వరియ నమః, లేదా వ్యాధి ఉంటుంది కొంతమందికి, ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని, అలా ఏంటంటే మీకున్నటువంటి సమస్యని బట్టి లలితాహాస్త్రనామాల్లో ఒక నామం తీసుకొని చేయడం కానీ, చేయడం వల్ల ఏమిటి, ఆ గ్రహణ సమయంలో శక్తి ఎటువంటిదంటే మీరు ఒక్కసారి చేస్తే 1000 చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి 1000 చేసిన ఫలితం కాబట్టి దాదాపుగా 4 చిల్లర ఉంటుంది. కాబట్టి గ్రహణము ఈ చేసిన చాంటింగ్ వల్ల మీ పూర్వజన్మ కర్మ దగ్ధమై మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కాబట్టి మహర్షులు గ్రహణ సమయాన్ని జపానికి వాడుకోండి అని చెప్పి చెప్పారు. మరి గ్రహణ సమయంలో గర్భవతులు కొంచెం రెస్ట్ తీసుకోవాలంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటే అది కరెక్టే, ఏమీ లేదండి, ఏదో పెద్ద ఇబ్బంది ఏం లేదు, మనం కాసేపు రెస్ట్ తీసుకుంటాంగా. అలా గర్భం దాల్చినటువంటి వారు యుఎస్ కంట్రీస్లో, అమెరికన్ కంట్రీస్లో ఉండేటువంటి స్త్రీలు చక్కగా ఆ సమయంలో అటు ఇటు తిరగకుండా బయటికి వెళ్ళి గ్రహణం సంబంధించినవి చూడకుండా కాస్త ఇంట్లో సైలెంట్గా ఉంటే సరిపోతుంది. మరి కామన్ పీపుల్ గ్రహణాన్ని చూడొచ్చా, ఖచ్చితంగా ఆ ఫిలిం లాంటిది పెట్టుకుంటారు, లేకపోతే నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటారు, కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి అవి వాడుతూ చూడాలి, కానీ డైరెక్ట్గా చూడకూడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే దానం ఏమి ఇవ్వాలి. ఇక్కడ మీనరాశిలో గ్రహణం ఉత్తరాభాద్ర నక్షత్రంలో పడుతుంది కాబట్టి మీనరాశి ఉత్తరాభాద్ర నక్షత్రం వారు, అది కూడా యుఎస్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఇవ్వాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకి అవసరం లేదు, ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, తప్పేం లేదు, ఎందుకంటే దానం ఇవ్వడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి ఏమి ఇవ్వాలి, నువ్వులు, మినుములు, ఉలవలు, గోధుమలు, బియ్యం, ఈ 5 పదార్థాలు దానంగా ఇవ్వండి, కేజింబావు కేజింబావులాగా. అదేవిధంగా ఒక పాత్రలో నెయ్యి ఉంచి, అంటే ఒక 100 200 హాఫ్ కిలో ఎంతో కొంత ఒక పాత్రతో నెయ్యి, అదేవిధంగా మనకి చూడండి వెండివి చిన్న ఉంటాయి, చాలా పల్చగా ఉంటాయి, సూర్య ప్రతిమ, చంద్ర ప్రతిమ, నాగ ప్రతిమ ఇస్తారు, ఇవి ఇవ్వండి. దీంతోపాటు ప్రత్యేకంగా ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు వీలైతే ఏంటి వీలు చూసుకోండి, ఎందుకంటే వీలైతే అనే పదం ఎందుకు వాడారంటే మనకి విదేశాలలో అంత ఈజీగా నవగ్రహాల దగ్గర దీపం పెట్టనివ్వరు, ఒకవేళ పెట్టే ఆస్కారం కనుకున్నట్లయితే నవగ్రహాల్లో రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, వీలైతే శని భగవానుడి దగ్గర కూడా. మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క గ్రహణం యొక్క దోషము నేను మీకు ఇందాక ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క రాశి వారికి చెప్పాను, అది కేవలం ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మాత్రమే సూచన, కానీ ఏదో అయిపోతుంది అమ్మో గ్రహణం భయపడాల్సిన పని లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఒక గ్రహణం వస్తుంది అంటే ఒకే దీని మూలంగా ఇది, ఇక్కడ దానం ఇచ్చుకునే స్తోమత లేదు, అంటే ఎవరు దొరకట్లేదు, దానం ఇవ్వడానికి ఎవరు దొరకట్లేదు, అలాంటప్పుడు చక్కగా ఏం లేదు,
అమ్మ రక్షించినట్టుగా ఈ ప్రపంచంలో ఏ ప్రాణిని ఏ ఇది రక్షించదు కాబట్టి స్త్రీ మాత్రమే నమః చేసుకోండి. ఏమి టెన్షన్ పడకుండా చక్కగా అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది. శ్రీమాత్రే నమః.